సుబ్రహ్మణ్యం గారు దీపావళి తెలుగువారి పండుగ అందరూ జరుపుకుంటారంటారు, కానీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వారి ఆచార వ్యవహారాలు వారి సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం జరుపుతూ ఉంటారు. ఎందుకు ఈ వైరుధ్యం? ఇది వైరుధ్యమేం కాదు, మనకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దాన్ని ప్రధానంగా తీసుకున్నారే తప్ప ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి ఐదు అంశాలు, మన స్వామివారు చెప్పినట్టుగా ఐదు రోజుల పండగ అన్నారు చూసారు, ఇది ధర్మశాస్త్రంలో ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్నదాన్ని అందరూ ఆచరించేదే, అన్ని దేశాల వారు ఆచరించేదే. ఆ విధంగా మనకు ఈ దీపావళి అనేటువంటిది వేరు వేరు విదేశాల్లో కూడా వేరువేరు రూపాల్లో ఉంది, వేరువేరు మతాల్లో ఉంది. కానీ ఏది ఎలా ఉన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కాంతి ప్రధానంగా, దైవం ప్రధానంగా, చైతన్యం ప్రధానంగా, లక్ష్మీ స్వరూపం ప్రధానంగా భావనలు చేస్తూ ఉన్నారన్నమాట. అందువలన ఎప్పుడైతే ధనత్రయోదశి ఉందనుకోండి, ఈ ధనత్రయోదశికి లక్ష్మీ పూజ చేయడం అనేటువంటిది కొందరిలో ఉంటే, ఆ రోజు ఇందాక చెప్పినట్టు బంగారం కొనుక్కోవడం అనేటువంటిది ఎక్కువ ప్రాధాన్యం వ్యాపారస్తుల్లో ఉండవచ్చును. వీటిలో ఉన్నది శాస్త్రంలో ఉన్నది సమానంగానే ఉన్నా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి ప్రాధాన్యం ఇవ్వడం వలన అక్కడ వేరుగా ఉంది ఇక్కడ వేరుగా ఉంది అనే భావాలు పుట్టు